ఉయ్యాల వారదర్శి మారడ్డి అనేసి చెప్తున్నాం. కుటుంబ కబంధ హస్తాల్లో సీమ నలిగిపోతా ఉంటే కులాల గోడల్ని బత్తలు కొట్టడానికి నేను వచ్చాను. అధికారంలో మార్పు రావాలి. కొండారెడ్డి బురుజు నుంచి చెప్తున్నాను, నేను రాయలసీమలో పుట్టాల కానీ రాయలసీమ కోసం నా ప్రాణం వచ్చేస్తాను. అంగబలం అర్థబలం సామాన్యుల్ని రౌడీజంతో నలిపేసే పరిస్థితులు ఉన్నప్పుడు మార్పు కావాలని కోరుకుంటుంది యువత. రోడ్డు మీద ఎక్కడికెళ్తున్నా ఇంతమంది గుండెలు కొట్టుకొని నువ్వంటే మాకు ఇష్టమని ఎందుకు చెప్తున్నారని ఒకసారి ఆలోచిస్తే మార్పు కోరుకుంటున్నారు. అధికారం ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు వ్యాపారాలు, యువతకి ఉద్యోగాలు లేవు, యువతకి ఉపాధి అవకాశాలు లేవు. ఎంతసేపు కబంధ హస్తాల్లో కుటుంబ హస్తాల్లో కుటుంబ కబంధ హస్తాల్లో రాజకీయం రాజకీయం నలిగి ఇనప గుప్పెట్టలో కర్నూలు రైల సీమ నలిగిపోతా ఉంటే యువత జనసేనకి గుండెలు పెద్దలు కొట్టుకొని ఈ రోజున వస్తున్నారంటే స్వేచ్ఛ కావాలి, అధికారంలో మార్పు రావాలి. మనం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. తీసుకోండి నా మాట, కొండారెడ్డి బురుజు నుంచి చెప్తున్నాను, జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. ఉయ్యాల వారదర్శి మారెడ్డి అనేసి చెప్తున్నాను. కర్నూలు అనగానే నాకు గుర్తొచ్చేది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. నా ఉద్దేశంలో రెడ్డి అంటే ప్రజల్ని కాపాడేవాడు కాని ప్రజల్ని దోచేవాడు కాదు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కొట్టాడు. అలాగే అవినీతిమయంతో నిండిపోయిన రాజకీయ వ్యవస్థకి 18 ఏళ్ళ నిండిన యువకుడి చేత మార్పులు తెప్పిస్తాం. అదే జనసేన కంకణం కట్టుకుంది. కాటమరాయుడు ఎవరు అంటే రాయలసీమ నుంచి ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తి కాటమరాయుడు. శిస్తు కట్టి మేపుకోవడానికి నెల్లూరు జిల్లాకు పోతే చిన్నపాటి తప్పు జరిగితే సర్వనాశనం చేయకపోతే కాటమరాయుడిని రాజులకు ఎదురు తిరిగాడు, వాళ్ళ మతం అనిచాడు. ఆ కాటమరాయుడు పుట్టింది మన కర్నూలు జిల్లాలోనే. అన్యాయానికి ఎదురు నిలబడే జిల్లా కర్నూలు జిల్లా. ముస్లిం మతం మన దేశంలో అంతర్భాగం. ముస్లింలు ప్రత్యేకంగా దేశభక్తి చూపించాలా? నేను భారతీయుడని చెప్పాలా? ముస్లిం అక్కడెక్కడ పాకిస్తాన్ లో యుద్ధం జరిగితే ఇక్కడ ముస్లింలు దేశభక్తి చూపించాలా? ఇక్కడ హిందువులకైనా దేశభక్తి? దేశం కోసం చచ్చిపోయిన ముస్లింలేరా? మానవత్వాన్ని చాటుకున్న ముస్లింలేరా? ప్రతి ఒక్కళ్ళు మతాల్ని కులాల్ని వేరు చేసి రాజకీయం చేస్తా ఉన్నారు. మా కులస్తులుంటేనే రాజ్యం బాగుంటుంది, మా కులస్తులుంటేనే మాకు వ్యాపారాలు బాగుంటాయని చెప్పి అస్తవ్యస్తంగా రాజకీయ వ్యవస్థను తయారు చేస్తే కులాల గోడల్ని బత్తలు కొట్టడానికి నేను వచ్చాను. నేను మీకు ఒట్టేసి చెప్తున్నాను, 25 సంవత్సరాలు నేను మీతో పాటు ఉంటాను, మీతో పాటు నడుస్తాను, మీకు అండాదండగా ఉంటాను. మార్పు తీసుకొస్తాం. రాయలసీమలో ఫ్యాక్షనిజం పోవాలన్నా, రాయలసీమలో రౌడీజం పోవాలన్నా, రాయలసీమలో ఉపాధి అవకాశాలు రావాలన్నా, ఆడపడుచుల మాన సంరక్షణలో బాగుండాలన్నా జనసేన సాధించగలదు. ఆ దమ్ము ధైర్యం జనసేనకే ఉన్నాయి. మీరు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఇంట్లో వాడు ఒకడు, మీ అన్న ఒకడు, మీ తమ్ముడు లాంటి వాడు, మీ బిడ్డ లాంటి వాడు మీకోసం చచ్చిపోవడానికి పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నారని మర్చిపోవద్దు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే ముఖ్యమంత్రి లాగా పరిపాలిస్తాడు, అవినీతి అంతమందిస్తాం. మీరేం ఇవ్వలేదు, సామాన్యమైన సైనికుల్లో పనిచేస్తాం మీకోసం. అవినీతి ఎక్కడుంటే, అన్యాయం ఎక్కడుంటే మీకోసం నేను గల విప్పుతాను. ఎవరు ఏమి చెప్పినా గానీ నేను మీ మనిషిని. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎందుకు రాయలసీమ ఇంకా వెనకబాటుతనే ఉండాలి? వారి సొంత లాభానికి వారి బలం పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు వస్తే కూడా రాయలసీమ ఇంకా వెనకబాటిన ప్రాంతం అంటే చాలా సిగ్గుచేటది. నేను మీకు చెప్తున్నాను, నేను రాయలసీమలో పుట్టాల కానీ రాయలసీమ కోసం నా ప్రాణం వచ్చేస్తాను. వీర మహిళా విభాగానికి ఎందుకు రేఖా గారినే పెట్టానంటే కర్నూలు జిల్లా నుంచి పోరాటం చేయగల శక్తి ఉన్న మహిళ, రాయలసీమ గడ్డ మీద పుట్టిన మహిళ. ఆడపడుచు మగవాళ్ళకి పౌరుషం చచ్చిపోయిందమ్మా గాని మా ఆడపడుచులకి పౌరుషం చచ్చిపోలేదు, అందుకని రేఖా గారిని పెట్టాం. రాయలసీమ గడ్డ ఇంత అన్యాయంగా అడ్డగోలుగా తోపిడి జరుగుతూ ఉంటే మీకు పౌరుషం లేదా? మార్పు రావాలని మీరు కోరుకోరా? అనిపిస్తానేదా? అనిపిస్తానేదా మీకు మార్పు రావాలని? పవన్ కళ్యాణ్ మీకు అండగా ఉన్నాడు, అండగా ఉండి తీరుతాను. ఆ ప్రయాణంలో నా ప్రాణాలు కోల్పోయిన వెనకాలని చెప్తున్నాను, మీకు అండగా ఉంటాను.
అవినీతి కోటలు, ముఠా కోటలు, పట్టలు కొట్టాలి. ఇదే జనసేన ఆలోచన విధానం. ఎవరికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు. పిరిగితనం వస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తలుచుకోండి చాలు, కొండారెడ్డిని తలుచుకోండి. మీరు మార్పు మనసులో అనుకోండి. ఏదైనా సరే ఆలోచనతోనే మొదలవుద్ది. ఎంత పెద్ద విప్లవం అయినా సరే మీరు ఎంత స్థాయి యుద్ధం చేయగలిగితే అంతే స్థాయి యుద్ధం చేయండి. మీలో కొంతమంది ఆలోచించగలిగితే ఆలోచన చేయండి. కొంతమంది రోడ్డు మీదకి వచ్చి జెండా పట్టుకోగలిగితే జెండా పట్టుకోండి. కొంతమంది చొక్కా బద్దలు కొట్టుకుని గుండె కొట్టి పోరాటం చేయగలిగితే బయటకు వచ్చి పోరాటం చేయండి. ఒక మార్పుకి లక్షలాది మంది అవసరం లేదు. పట్టుమని 10 మంది సింహం గుండె వాళ్ళు కావాలి, షేర్ దిల్ ఉండేవాడు కావాలి. వాళ్ళు చాలు మనకి. భారత్మాతాకి, భారత్మాతాకి, భారత్మాతాకి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.